అనంతపురం జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. తాడిపత్రి, గుత్తి, రొద్దం, పుట్టపర్తి, కొత్త చెరువు, బుక్కపట్నం, గుమ్మగుట్ట మండలాల్లో కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. తాడిపత్రిలోని అంబేద్కర్ నగర్, ఎల్లనూరు రోడ్, గాంధీనగర్లో రోడ్ల మీదకు వరద నీరు చేరడంతో చెరువులను తలపించాయి. ప్రభుత్వాసుపత్రి ప్రాంగణం జలమయమైంది. గాంధీనగర్లో పలు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు వాహనాలు వరద నీటిలో మునిగిపోయాయి. గుత్తిలో రోడ్లపై వరద నీరు భారీగా చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పట్టణంలో జంగాల కాలనీ, శుద్ధ ఫ్యాక్టరీ, చెట్నిపల్లి కాలనీల్లో ఇళ్లలోకి వరద నీరు చేరి కాలనీ వాసులు ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలు జలమయమయ్యాయి. ఉప్పాంక సీయూ పొంగిపొరలడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పుట్టపర్తి, కొత్త చెరువు, బుక్కపట్నం మండలాల్లో కుండపోత వర్షం కురిసింది. వేణుగోపాలస్వామి ఆలయంలోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. రోడ్లన్నీ వాగులను తలపించాయి. ప్రశాంతి వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. పుట్టపర్తి మండలంలో సాహెబ్ చెరువు, ఎనుములపల్లి చెరువు, గాజులపల్లి చెరువులు పొంగిపొర్లుతున్నాయి. గుమ్మగుట్ట మండలంలో వాగులు, వంకలు పొంగి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కలుగోడు చెరువుకు భారీగా వరద నీరు చేరింది. రొద్దం మండలంలో తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంటలు నీటమునిగాయి. మరువపల్లి, రొప్పాల, కుర్లపల్లి గ్రామాల్లోని చెరువులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లాలో ఇటీవల కాలంలో ఇంత భారీగా వర్షాలు పడలేదని స్థానికులు అంటున్నారు.